కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయాలు చేసి రైతులను ఇబ్బంది పెట్టడాన్ని రుద్రంగి జెడ్పీటీసీ గట్ల మీనయ్య కోరారు. రుద్రంగి ఐకేపీ కొనుగోలు కేంద్రంలోని రైతులను రెచ్చగొడుతూ కొందరు నాయకులు ధర్నాలు సమావేశాలు నిర్వహిస్తున్నారని జెడ్పీటీసీ గట్ల మీనయ్య గంగం మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సంబంధించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయాలు చేయడం సరికాదన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గతంలో కూడా ఐకేపీ కొనుగోళ్ల విషయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారులతో స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి ముందుండి పరిష్కరించామన్నారు. రైతులు ధాన్యాన్ని జాలిపడితే 41 కిలోల జాలిపట్టాని ధాన్యాన్ని 42 కిలోల చొప్పున రైతుల ఇష్టానుసారమే కొనుగోలు జరుపుతున్నామని, ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు అధైర్యపడవద్దన్నారు. అలాగే కొందరు నాయకులు రెచ్చగొట్టి ధర్నాలు సమావేశాలు నిర్వహించి తమ రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని రైతులు గమనించాలని కోరారు. గతంలో మాదిరిలాగే రైతుల సమస్యలు పరిష్కరించడానికి అధికారులతో ఎమ్మెల్యేలతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు గంగం మహేష్, దయ్యాల కమలాకర్, చెప్పియాల గణేష్, సంజీవ్, ఉప్పులూటి గణేష్, దయ్యాల నారాయణ, ఐకేపీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. సెంటర్లో మొన్న శనివారం రోజున కొద్దిగా ఇష్యూ జరగడం జరిగింది. అంటే అది ఏవో సర్టిఫై చేయలేదు. అట్లు సర్టిఫై చేయకపోతే రైతులు ఏమన్నారు అంటే సర్టిఫై చేయలేదు కాబట్టి మేము ఎంత కట్టింగ్ అయినా మిల్లులో మేము ఒప్పుకుంటాము అని చెప్పడం వల్ల మేము కాంట్రాక్ట్ పంపించినాము. తీరా మిల్లుకు పోయిన తర్వాత రైతు కట్టింగ్ అని అంటే మళ్ళీ రివర్స్ అయ్యి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయినా కూడా మేము మిల్లుకు పోయి మాట్లాడదామంటే మాకు అవకాశం కూడా ఇవ్వకుండా రోడ్డకి ధర్నా చేయడం జరిగింది. అది అటు ఇటు మళ్ళీ మిల్లుకు పోయి కట్టింగ్ పెట్టి సాల్వ్ చేసినాము, దించిపించినాము. ఇక ముందు అట్లాంటి ప్రాబ్లం రాకుండా రైతులు నామ్స ప్రకారంగా కొంచెం జాలి పట్టి చేసినట్టయితే కాంటా పెట్టి రెగ్యులర్గా నడిపించడానికి సెంటర్లో ఏం ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము, ఎంత కష్టపడి పనిచేయడానికైనా. కానీ మీరు కూడా మా మహిళలకు మా సిబ్బందికి సహకరించాలి. మహిత చూసే విషయంలో కానీ కాంటా దగ్గర కానీ కొంచెం ఓపికతోటి ఉండాలి, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడకుండా ఉండాలని చెప్పేసి మనవి చేసుకుంటాం. ఈ సెంటర్ల వద్ద ఏదో రాజకీయం చేయడం కోసం కాదు, గతంలో ఐకేపీ వారికి కానీ ఫ్యాక్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సెంటర్లకి ఏ అవసరం ఉన్నా మేము జిల్లా చైర్మన్ గారితో కానీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారికి ప్యాడీ క్లీనింగ్ యంత్రాలు కానీ గన్నీ బ్యాగులు కానీ మరియు వారికి స్థలం సంబంధించిన ఇష్యూ ఉంటే వస్తా మేము మాట్లాడినా, హమాలి సమస్య ఉంటే వస్తా మాట్లాడినా కానీ ఇవాళ ఏదో ఒక్కరోజు వచ్చినా మాట్లాడడం కాదు. గతంలో గుర్తుంచుకోవాలా ఏ సమస్య వచ్చినా ముందుండి మాట్లాడినాం. ఇవాళ ఏదో రాజకీయ లబ్ధి కోసం కాదు, జనానికి తెలుసు, రైతులకు తెలుసు, అందరికి తెలుసు. అది ఒక్కటి దగ్గర ఒళ్ళు పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తా ఉన్నాం. ఏ సమస్య వచ్చినా మేము ఇక్కడ సిబ్బంది చెప్తున్నాం, మీకు ఎలాంటి సమస్య ఉన్నా మా దృష్టి తీసుకురండి, ఖచ్చితంగా అటు సమస్యను మేము పరిష్కరించే విధంగా ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రతి గింజ కూడా కొనుగోలు చేసేదాకా కూడా మేము రాజకీయ పరంగా కొనాలో చూడకుండా దయచేసి ఎవరైనా కూడా రాజకీయం అంటే ఎలక్షన్లో అప్పుడు రాజకీయం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ రైతులతో మాత్రం రాజకీయ పరంగా ఎవ్వరు కూడా ఆడుకోవద్దు. కొంతమంది నాయకులు కొబ్బరికాయలు కొట్టడానికే ఉంటారని చేసిన ఏదైతే ఆరోపణ ఉందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అటువంటి ఆరోపణ చేసేటప్పుడు కూడా కొద్దిగా నన్ను ఆలోచించాలి. మీరు వచ్చి దాన్ని సమస్యను జటిలం చేసే విధంగా మాట్లాడితే రైతులు నష్టపోతారు, అది గుర్తుంచుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ మీరు కూడా మాతో వచ్చి పనిచేస్తామంటే స్వాగతిస్తాం. తప్పకుండా అందరం కలిసి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మన అందరిపై ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఆలోచించాలని తెలియజేస్తాం.